ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్ ఇవాళ చెప్పబోయే బిజినెస్ పల్లెటూరులోనే నెలకు 100,000 రూపాయల వరకు సంపాదించవచ్చు, అది కూడా ప్రభుత్వ సబ్సిడీతో, బంగారం లాంటి బిజినెస్ అనమాట. ఆ బిజినెస్ ఏంటి అనేది తెలుసుకోబోయే ముందర మొట్టమొదటిగా మీరు మన ఛానల్ కి ఇప్పుడే కనుక విజిట్ చేస్తుంటే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. అలా చేయడం వల్ల లేటెస్ట్ బిజినెస్ నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి. సో ఫ్రెండ్స్ ఆ బిజినెస్ ఏంటి అంటే కనుక మీరు తేనె ప్రాసెసింగ్ ప్లాంట్ మీద ఏర్పాటు చేయాలనుకుంటే ఖాదీ గ్రామోద్యోగ్ KVIC మీకు సహాయం చేస్తుంది. మీకు KVIC నుండి 65% రుణం లభిస్తుంది, మరియు మీకు 25% సబ్సిడీ కూడా లభిస్తుంది. అంటే మీరు ప్రాజెక్ట్ డబ్బుల్లో 10% మాత్రమే మీరు ఖర్చు చేయాల్సి వస్తుంది. ప్రపంచంలో 5 అతి పెద్ద తేనె ఉత్పత్తి దేశాల్లో భారత్ కూడా చేరింది. 2005-2006 పోలిస్తే దేశంలో తేనె ఉత్పత్తి 242% పెరిగింది. కేంద్ర వ్యవసాయ సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ రైతుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం తేనెతీగల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది. 500 కోట్లతో తేనెతీగల పెంపకాన్ని ప్రోత్సహించడానికి నిధులు కేటాయించింది. దేశంలో తేనెతీగల పెంపకందారుల కృషి కారణంగా ప్రపంచంలో తేనెను ఉత్పత్తి చేసే 5 గురిలో భారతదేశం పేరు పొందింది. మీరు ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆలోచిస్తుంటే ఇది మీకు మంచి అవకాశంగా ఉంటుంది. 2005-2006 పోల్చితే ఇప్పుడు తేనె ఉత్పత్తి 240% పెరిగింది, ఎగుమతులు 260% పెరిగాయి. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడానికి తేనెతీగల పెంపకం ఎంతో సహాయపడుతుంది. తేనెతీగల పెంపకం కోసం 4 మాడ్యూల్స్ అభివృద్ధి చేశారు. దీని ద్వారా దేశంలో 30 లక్షల మంది రైతులకు శిక్షణ ఇస్తున్నారు. తేనెతీగల ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేయాలనుకుంటే ఖాదీ గ్రామోద్యోగ్ KVIC మీకు సహాయం చేస్తుంది. మీకు KVIC నుండి 65% రుణం లభిస్తుంది, మరియు మీకు 25% సబ్సిడీ కూడా లభిస్తుంది. అంటే మీరు ప్రాజెక్ట్ డబ్బుల 10% మాత్రమే ఖర్చు చేయాలి. KVIC ప్రకారం మీరు ఏటా 20,000 కిలోగ్రాముల తేనెను ఉత్పత్తి చేయడానికి ఒక ప్లాంట్ ని ఏర్పాటు చేస్తే దాని సుమారు ధర 24,50,000 రూపాయలు ఉంటుంది. దీనిపై మీకు సుమారు 16 లక్షల రూపాయల రుణం అనేది లభిస్తుంది. మీకు మార్జిన్ మనీ రూపంలో 615,000 రూపాయలు అనేది లభిస్తాయి, మరియు మీ తరఫున కేవలం 235,000 రూపాయలు మాత్రమే పెట్టుబడి పెట్టాలి. ఇక ఆదాయం విషయానికి వస్తే మీరు ఏటా 20,000 కిలోగ్రాముల తేనెను ఉత్పత్తి చేస్తే గనక దీని ధర కిలోకు 250 రూపాయలు ఉంటుంది. ఇందులో 4% పని నష్టాన్ని చేర్చినట్టయితే ఏటా 48 లక్షల రూపాయల అమ్మకాలు అనేది జరుగుతాయి. వీటిలో అన్ని ఖర్చులు సుమారు 34,15,000 రూపాయలు అనేది అవుతుంది. అంటే మీకు సంవత్సరంలో సుమారుగా 13,85,000 రూపాయలు అనేది మీ ఆదాయంగా చెప్పుకోవచ్చు. ప్రతి నెల 100,000 రూపాయలకు పైగా ఆదాయం అనేది ఈ తేనెతీగల పెంపకంలో సంపాదించుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ కి సంబంధించి మీకు ఇంకా పూర్తి వివరాలు కావాలి అంటే కనుక ఖాదీ గ్రామోద్యోగ్ అంటే KVIC వాళ్ళని డైరెక్ట్ గా సంప్రదించండి. ఆ లింక్ మీకు కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను, లింక్ మీద క్లిక్ చేస్తే మీకు KVIC సంబంధించిన పూర్తి వివరాలు అనేది ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఈ బిజినెస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.